నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండగిరి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఉండి నియోజకవర్గం పాలకోడేరు గ్రామంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క శిబిరానికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గాధా నారాయణరాజు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు కడియం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకోడేరు మండలంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే మండల ఉపాధ్యక్షులు, మండల కమిటీ, గ్రామ కమిటీ అంతా కూడా ఈ యొక్క రక్తదాన శిబిరానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొండగిరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా గ్రామ పంచాయతీలన్నింటి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్జీఎస్లో ఉపాధి హామీ పనులకి నిమిత్తం
ఈ యొక్క గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ త్రాగునీరు కానీ 4,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ యొక్క గ్రామ పంచాయతీలన్నీ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి పంచాయతీని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయం పంచుకుంటూ ముందుకెళ్తున్నారు. వారితో పాటు మన కేంద్ర క్యాబినెట్ కానివ్వండి, రాష్ట్రం కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని అభివృద్ధిని మన వెనక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్తున్న మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారి సహకారంతో ముందుకెళ్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా చేయూతను ఇవ్వాలని మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికెక్కడే ఆయన పిలుపుని అందుకుని ఈ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా మొక్కల నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రులుగా ఉండడం వల్ల ఆయన పుట్టినరోజుకి ప్రత్యక్షంగా ఈ యొక్క పుట్టినరోజుని సందర్శించి ప్రతి గ్రామంలో కూడా పచ్చని మొక్కలు నాటాలని మా ఉప ముఖ్యమంత్రి. Thank you.
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వల్ల చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్లో ప్రమాదం సైతం టయానికి దగ్గర చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి మా పవన్ కళ్యాణ్ గారు యొక్క పిలుపునందుకుని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు అందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరానికి ముందుకొచ్చి ప్రాణాలను కాపాడుతున్న ఘనత ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జవాబులు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయిన శ్రీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన మన కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా ఈరోజు
మా పాలకొండ మండలంలో మరి మా యొక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితోటి లేఖతో మరి ఈరోజు ఇక్కడ మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ఉండి నియోజకవర్గం చేసి జితుకు నాగరాజు గారు రావడం జరిగింది. ఆయనతోటి మరి యొక్క ఇబ్బంది కట్ చేసి మరి సుమారుగా ఒక 30-40 మంది మరి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే దుస్తులు ప్రతిపర్తం కూడా జరుగుతుంది. మరి అలాగే కేక్ కటింగ్ మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా మరి ఈరోజు మా పాలకొండ మండలం పాలకొండ గ్రామంలో జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి శ్రీమిక్షలో కూడా మరి టెప్పర్సీ సెంటర్లో ఫ్రూట్స్ పంపకం అలాగే బ్లడ్ బ్యాంకు అలాగే మరి కేక్ కటింగ్ బిందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా సాయంకాలం మా జితుకు నాగరాజు గారు ఇచ్చేసి ఆ కార్యక్రమం కూడా ప్రారంభించి మరి ఎంతో ఘనంగా మన అధినేత శ్రీ పొన్నగల పానకం గారు పుట్టినరోజు వేడుక వైభవంగా జరిగే దిశలో ముందుకు తీసుకెళ్లి దానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. మరొకసారి మా జితుకు నాగరాజుతో నారాయణ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క పాలకొండ మండలం తరపున మా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరితోటి అందరి తరపున పేరు పేరున మా యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పొన్నగల పానకం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. జై జనసేన. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొనగల్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాలకొండ గ్రామం నుంచి వాతావరణ మాట్లాడుకుంటే
హాయ్ నమస్తే, మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.